హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు సండే అని చేపల మార్కెట్కి వచ్చాము. చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. పెద్ద చేపలు, చెరువు చేపలు, సముద్రం చేపలు అన్నీ ఉన్నాయి. మేమైతే సముద్రం చేపలు తీసుకున్నాము. వాటినేమో కానాగదులు అంటారంట. అయితే పక్కన చాలా రకాల చేపలు ఉన్నాయి. మేమైతే వీటిని 80 రూపీస్ కొన్నాము. 80 రూపాయలకు అయితే 5 చేపలు ఇచ్చారు మాకు. వీటిని ఇంటికి తెచ్చుకొని ఇంకా మా అత్తయ్య గారు క్లీన్ చేసేస్తున్నారు. ఇది పెద్ద చేపలు, చిన్న చేపలు మిక్సింగ్ వచ్చినాయండి. పెద్ద చేపలనైతే 3 ముక్కలు కింద కట్ చేసుకున్నారు. చిన్న చేపలనైతే 2 ముక్కలు కింద కట్ చేసుకున్నారు. వీటిలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయంట. ముళ్ళు ఒకటే ఉంటుంది అని అంటున్నారు మధ్యలో అది. ఇంకా వీటినైతే మా అత్తయ్య గారు పొలుసు అంతా తీసేసి క్లీన్ చేసేసి వాటిని బాగా కడిగేసుకున్నారు, నీసు వాసన అది లేకుండానే. ఇంకా వాటిని మేమైతే కూర వండేసుకున్నాము, అందుకని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం కూర వండేసుకుందామని వాటిని తీసేసుకొని క్లీన్ చేసుకున్న చేపల్లో నూనె, సాల్ట్ వేసేసి ఇంకా పసుపు కూడా వేసేసుకున్నాము. ఇంకా కారం కూడా మనకు సరిపోయేలాగా ఎంత కారం తింటామో, అంటే కొంతమంది ఎక్కువగా, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు తీసుకోవాలి. మేమైతే కొంచెం కారం నీసు కూరల్లో ఎక్కువ తింటాము. అయితే వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్నాము. తెల్ల చేపలన్నీ రెడ్ కలర్లో మంచి కలర్ఫుల్గా తయారైనాయి కదండి. ఇంకా వీటిని మేము ఈ చేపల ముక్కలకు బాగా కారం అది పామేసి ఇంకా 12 ముక్కలు అయితే వచ్చినాయండి. మా అత్తయ్య గారు ముక్కల్ని కౌంట్ చేసేస్తున్నారు, ఎవరెన్ని తీసుకోవాలి, ఎవరికెన్ని ఇవ్వాలి అన్నట్టు. ఇంకా అవి అయితే 12 పీసులు అయితే వచ్చినాయండి. మేము వీటిని తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. మేము చేప ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని మా ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో, ఖాళీ ఉండదు అసలు, అన్నీ ఫుల్గా ఉంటాయి. కింద చింతపండు, మధ్యలో కారాలు, 2 స్టెప్స్ కారాలు, తర్వాత పైన కూరగాయలు, కూరలు. ఇందులో ఎంత తీయదు కట్టి పడేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం మేము చేప ముక్కల్ని. వేసేస్తున్నాను, పట్టట్లేదు డోర్, డోర్ క్లోజ్ అవ్వట్లేదు. ఓకే అండి, ఫ్రిడ్జ్లో ముక్కలు అయితే కూర వండడానికి అయితే తీసుకెళ్తున్నాము. ఈ కూర వండుకుంటాము. జీలకర్ర, ఉల్లిపాయ వేసారా? వేలేసా. పచ్చడి పులుసులు అడుపు కదా. మళ్ళీ కారం అయ్యేస్తారా? చూడు సరిపోద్దాం, అది కారం రాస్తాం. ముళ్ళు ఉంటాయా? ఇవి ఉంటాయి, బాగా తెలియదు. కారం పులుసు ఇప్పుడు బెటరా?
గ్రేవీ లాగా పులుసు. అది కూడా తిప్పి చేపల కూర ఉడుతుంది. లేదంటమ్మా ఇంకెళ్ళిపో, బండి మీద పోయారు. నువ్వు ఎక్కడికి వెళ్తా? ఎలాగుంది? బాగుందా? చేప ముళ్ళు లేవండి. ముళ్ళు ఉండవు ఇందులో. కళ్ళు మయ్యకు కళ్ళను